అందరూ ఆదివారం నా అన్వేషణ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. టైం చూస్తే 12 అయింది. నేను నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడతాను అన్నందుకు ఈరోజు చూద్దాం. 60,000 జనం ఒక సైడు, నేను ఒకరిని ఒక సైడు చూద్దాం. మీ నోరు గొప్పదో నా నోరు గొప్పదో రాత్రి 10 వరకు నేను కంటిన్యూస్గా అనర్గళంగా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఓకల్ కాట పవర్ ఏదో ఇప్పుడు చూసుకుందాం. రాండి రారండి చూద్దాం. ఫస్ట్ కాల్ ఎవరో బోని ఎవరో చూద్దాం. ఫస్ట్ ఫ్లైట్ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తున్నాను, చూద్దాం. బోని బాగుండాలని కోరుకుంటున్నాను. దేవా ఎటువంటి ఏంటి దాన్ని ఏంటంటే విఘ్నాలు కలిగించకుండా మంచిగా ఎందుకు వెళ్ళిపోవాలి అంటే ఇంకా ఫ్లైట్ మోడ్ ఆన్ అవుతూ ఉంది. రండి 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 రండి. ఆయన ఆన్ అయింది, అవుతుంది. ఇంకా రింగులు రింగులు తిరుగుతున్నాయి. లౌడ్ స్పీకర్ పెడతాను, ఇప్పుడు మాట్లాడింది మీకు వినబడతాను. సరైనది, బోని అంటే కేక, చికెన్లో బోని వచ్చింది. ఫస్ట్ కాల్ చూద్దాం. ఆనందం, లౌడ్ స్పీకర్ పెడతాను ఫస్ట్ కాల్. ఓకే, హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? అన్నా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి? ఇంకో ఇంకో కాల్ వస్తుంది చూడండి. సరదా సరదా అన్నమాట. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు మాట్లాడుతుంది? విజయవాడ. సూపర్, కనకదుర్గమ్మ ఆశీస్సులు నాకు ఉన్నాయైతే. ఫస్ట్ కాల్ మీరే అనమాట, రికార్డ్ చేస్తున్నాను వీడియో. మాట చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? మంది కొంచెం నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది బ్రదర్ 15 రోజులు. సో 15 రోజులు నేను ఏం వీడియోలు పెట్టకపోవడం వల్ల మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఏమైనా వీడియోలు రోజు వీర్చి రోజు పెడితేనే మనకి ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఒక వారం గ్యాప్ ఇచ్చినా మన ఛానల్ పోతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు రోజు వీర్చి రోజు పెట్టడం. మీరు బాగున్నారా బ్రదర్? బ్రదర్ మీరు అమ్మ నాన్న తమ్ముడు అందరూ సకుటుంబ సమేతంగా నా వీడియోలు చూస్తున్నారు అనమాట. చాలా హ్యాపీ బ్రదర్, చాలా హ్యాపీ. కాదు బ్రదర్, ఇప్పుడు బ్రదర్ మీరు ఎక్కడ మీరేం చేస్తుంటారు? ఓకే, ట్రాన్స్పోర్ట్. సూపర్ బ్రదర్, మంచిది మంచిది బ్రదరు. ఇంకా చాలామంది బాగా చెయ్యండి, ఇంకా బాగా జాబ్ చేయండి, ఆరోగ్యం జాగ్రత్త. చెప్పడం మర్చిపోయాను, ఇంకా చాలామంది ఫోన్ చేస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ సండే మాట్లాడదాం. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్. ఇంకో కాల్. హలో బ్రదర్, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి? ఒక్క నిమిషం బ్రదర్, వినబడట్లేదు. బ్రదర్ ఎక్కడి నుంచి? అమ్మ మా పక్క జిల్లా. ఓకే, విజయవాడ విశాఖ చూడండి. ఒక్క నిమిషం, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం. అబ్బాబ్బా, అన్ని త్రిపుల్ వి అనమాట. కాలం కలిసి వచ్చింది, ఊపేద్దాం. బ్రదర్ మీరు మాట్లాడండి, వీడియో రికార్డ్ చేస్తున్నాను. కాదు, మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు బ్రదర్? బాగా చదువుకోండి బ్రదర్, బాగా చదువుకుంటేనే మనకి ఫ్యూచర్, లేదంటే అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి. మీకు తెలిసిందే కదా, చాలా బాగా చదువుకోవాలి. కాంపిటీషన్ చాలా ఊపు మీద ఉన్నది. బాగా చదువుకోండి బ్రదర్. ఏ గ్రూప్ అండి మీది? కెమిస్ట్రీ. అబ్బాబ్బాబ్బా, మరి ఇంక తిరిగి చూసుకోకర్లేదు, మంచి గ్రూప్ ఎంచుకున్నారు, బాగా చదవండి. అని మొత్తం అన్ని కెమికల్ గురించి పట్టికలన్నీ నేర్చుకుని మొత్తం కొత్త కెమికల్ క్రియేట్ చేయాలన్నమాట. మందులు కూడా మీరే క్రియేట్ చేయాలి. డ్రగ్గిస్ట్ అయిపోవాలి, పెద్ద డ్రగ్గిస్ట్. చాలామంది మాట్లాడుతున్నారు లైవ్లో, అది మా వీడియో రికార్డ్ చేస్తాను కదా. ఇంకో ఆయనకి ఛాన్స్ ఇద్దాం, ఉంటానైతే మంచిది. అంతా హ్యాపీ బ్రదర్, అంతా హ్యాపీ. థ్యాంక్ యూ బ్రదర్, అయితే ఉంటాను. ఊడుకోండి బ్రదర్, ఏదో సరదా అనమాట. యూట్యూబ్లోనే ఒక కొత్త నడివి మనం స్టార్ట్ చేసాం, ఇలాగ చూద్దాం. వచ్చేస్తాను విజయనగరం వస్తున్నాను, నీకు మిమ్మల్ని కలుస్తాను, ఒక వీడియో చేయబోతున్నాను. విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణ దేవరాయలు మనవడితో మనకి అపాయింట్మెంట్ దొరికింది, వీడియో చేయబోతున్నాం, వస్తుంది, ఆగండి. నిన్న ఒక సబ్స్క్రైబర్ అరేంజ్ చేశారు, వస్తాం, చేద్దాం, అన్ని చూపిద్దాం. ఓకే బ్రదర్, ఉంటానైతే మంచిది. ఓకే 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 బ్రదర్. హలో, ముచ్చటగా మూడో కాల్ అండి. చెప్పండి బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి బ్రదర్? అబ్బాబ్బాబ్బా, కాదండి వెంకటేశ్వర
తిరుపతి నుంచి చాలామంది సబ్స్క్రైబర్స్ మాట్లాడుతున్నారు. ఒక్కరోజు ఒక లడ్డు ఎవరు పంపించట్లేదండి. లడ్డు చింది చాలా రోజులు అండి. తిరుపతి లడ్డు అంటే గొప్ప ఫేమస్ కదండి. వస్తానండి, వస్తాను. మంచి మంచి మన సబ్స్క్రైబర్స్ నాకు ఒకళ్ళు కొండ మీద రూము చాలా అరేంజ్ చేశారు. అవన్నీ ఇప్పుడు అందరూ అంటున్నారు కానీ సార్ మీరు రండి, మేము చూసుకుంటాం. కానీ రావడానికి మనకి సిచ్యువేషన్స్ తెలుసు కదండి, మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాయో. చాలా ఇదిగా ఉన్నాయి. జాగ్రత్త అండి, జాగ్రత్త. అయితే తిరగండి. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారండి? అవునా, ఓకే ఓకే. లీలా ఎక్కడ లీలా అండి? ఆహా, ఓకే ఓకే. నేను గోవా అండ్ ముంబై, ముంబై లీలాలోని చెన్నై లీలాలోని. ఓకే, అవును. నాయుడు గారు, సిపి కృష్ణ నాయుడు గారు 90 సంవత్సరాలు బతికారు. ఓనర్ గారు చనిపోయారు కదా, లెజెండరీ. నెహ్రూ గారితో పనిచేశారు. బాబా బాబా, ఆయన గొప్ప. ఆయన వర్కర్స్ని బాగా చూసుకుంటారు, మంచి ఆయన. సార్ కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి బ్రదర్, కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం, ఇంకోళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకా కాల్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు వదిలేద్దాం. మళ్ళీ 1 గంటకే రికార్డ్ చేద్దాం, 1 గంట నుంచి. ఓకే అమ్మయ్యా, టైం 1 గంట అయింది. కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. మాట్లాడాలి. టీషర్ట్ అయితే చేంజ్ చేశాను, గంటకో టీషర్ట్ వేస్తానమాట. నెక్స్ట్ రాబోయే కలర్ పింక్ అనమాట, తర్వాత గ్రీన్, తర్వాత యెల్లో. వస్తూనే ఉంటాయి రంగులు. మీరు ఇప్పటివరకు మాట్లాడిన చాలా కాల్స్ అటెండ్ చేశాను కంటిన్యూస్గా. మీరేం చేస్తారంటే, ఎవడైతే మాట్లాడినా కిందన కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కమెంట్, నేను మాట్లాడాలి అనడానికి ప్రూఫ్ ఏదంటే మీరు చేసే కమెంటే. ఈ వీడియో కిందన ప్రతి ఒక్కరు కమెంట్ పడాల్సిందే, అంతే. ఓకే, చూద్దాం ఎవరు మాట్లాడుతున్నారో. ఓకే, మర్చిపోకండి, కమెంట్ అయితే చేయండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి బ్రదర్? అబ్బాబాబాబా, ఒక్కొక్క స్టేట్ వెరైటీగా పడుతుంది. గుంటూరు నుంచి ఎలా ఉన్నారండి? గుంటూరు మిర్చి సూపర్ అండి, సూపర్ సూపర్. అంతా హ్యాపీ అన్నమాట. అవునండి. అబ్బా హాయ్, ఇవన్నీ కొత్త పాత స్టైల్ అండి బాబు. మనం ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, అదే కొత్తది. అన్నా ఎలా ఉన్నారన్నా? చూస్తున్నారా ఛానల్ వీడియోస్ అవి బాగుంటున్నాయా? అబ్బా ఏ అంతేం పుడింగులు ఏం కాదు కానండి. ఊరుకోండి, ఊరుకోండి. వేసారు కానీ నాకు మిరపకాయ పెట్టారు కానీ ఆగండి, ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు. వీడియో రికార్డ్ చేస్తాను, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, బాయ్ 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 బాయ్. హలో, చూసారు కదా, అంటే వీడియోలో రికార్డ్ వస్తున్న వాళ్ళు తక్కువసేపు మాట్లాడుతున్నారంత, వీడియో ఆపేసాక కంటిన్యూస్గా మాట్లాడతాను అనమాట. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, వీడియోలో మాట్లాడుతున్న వాళ్ళకి తక్కువ. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? అవునండి, నెంబర్ ఇచ్చాక నేనే కదా. కాదు, ఎక్కడి నుంచి? ట్యాంక్ బండ్ హైదరాబాద్. ఓ, హైదరాబాద్ నుంచి కాల్ వచ్చిందో. ఓకే ఓకే, సూపర్ బ్రదర్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? బ్రదరు బాగా చదవను బ్రదరు, బాగా కష్టపడి చదివితేనే ఉందో, లేదంటే మనం చపాతీలు పూరీలు నాకడమే, ఇంకేం చేయలేం. బ్రదరు అది అన్నీ ఆన్లైన్ వీసాలు అనమాట. నేను వీసాల మీద ఒక వీడియో చేస్తాను, ఫోన్లో చెప్పేది కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది, నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను వీడియోస్ చేసి పెడతాను. ఆస్ట్రేలియా అన్నీ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. మీరు విజిట్ టూరిస్ట్ వీసా వేరు, జాబ్ వీసా వేరు. నేను వీసాల గురించి ఒక వీడియో చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే, నా ఛానల్ మీకు తెలుసు కదా, A to Z. నేను చెప్పను, నేను ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళతో చెప్పిస్తాను. ఓకే, ఓకే ఓకే ఓకే, మంచిదే. నేను ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతో చెప్పిస్తాను. ఓకే, డౌట్ రేస్ చేశారు కాబట్టి నేను చేయిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. నెక్స్ట్ కాలర్కి అవకాశం ఇద్దాం. ఓకే, ఉంటాను అయితే. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా, 1 గంట అయింది టైము. చూద్దాం ఇంకా ఇంకా.
హలో బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి? చీరాల. చీరాల బాపట్ల కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మస్తు అండి, హ్యాపీ, మొత్తం అంతా హ్యాపీ అనమాట. మనం దిల్కుష్ ఏంటండి? కాదండి, మీరు ఏం జాబ్ ఏం చేస్తుంటారు? స్టూడెంటా? సోబర్ దొరికాడు. బాగా చదవండి బ్రదర్, కష్టపడి చదవండి. బాగా చదివితేనే ఈ మంచి జాబ్స్ వస్తాయి, లేదంటే మొబైల్ పెట్టుకుని పబ్జీలు గిబ్జీలు అనుకుంటే మనం అంతా అయిపోయింది. అప్రాపడతానండి, ఆవకైతానండి, భవిష్యత్ ఏమి ఉండదు. బాగా చదవండి బ్రదర్, మీరు బాగా చదువుతారని ఆశిస్తున్నాను. కష్టపడి చదవాలి. ఓకే, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, మీ తర్వాత మాట్లాడదాం. ఓకే, అంటే వీడియో మాట రికార్డ్ చేస్తాను కాబట్టి తక్కువ, వీడియో రికార్డ్ చేయకపోతే ఎక్కువ మాట్లాడతానమాట. హలో బ్రదర్, ఎక్కడి నుంచి? బాబా, గుంటూరు. డబల్ అటాక్ ఇప్పుడే, జస్ట్ ముందు కాలు గుంటూరు అనమాట. చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను సూపర్ బ్రదర్, అంతా హ్యాపీ కదా? తగ్గింది బ్రదర్, అంతా హ్యాపీ. టైం 2 అయింది, కాల్స్ ఇంకా వస్తున్నాయి, తిండి అయితే తినలేదు. చూద్దాం ఈ కాల్ ఏటో. హలో బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుంచి? నమస్తే, ఎక్కడి నుంచి? అయ్యాయ్ రాజమండ్రి పక్కనే. ఎలాగుంది, ఏటి చేస్తుంటారు, జాబా చదువా ఏటి? అబ్బాబాబాబా, ఆటో డ్రైవర్ గారు నమస్కారం అండి. నమస్కారం. చూస్తున్నారా వీడియోలు, బాగుంటున్నాయా? ఊపు ఉంటుందా? ఊపేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మీతో మాట్లాడతాను. కాల్ కట్ చేస్తారా? థ్యాంక్ యూ. ఉంటాను బ్రదర్ అయితే, మంచిది. అంటే వీడియోలో మాట్లాడిన వాళ్ళు తక్కువతో మాట్లాడారు, ఎందుకంటే మరి వాళ్ళు వీడియోలో వస్తారు కదా. వీడియో కాకుండా ఇంకా జస్ట్ ముందు వాళ్ళు ఒక పోలీసుతో మాట్లాడాను, 30 మినిట్స్ మాట్లాడాను అనమాట. పాపం చాలా అన్నీ, ఎందుకంటే ప్రజాసేవ చేస్తున్నారు కదా, ఆయనతో చాలాసేపు మాట్లాడాను. వీడియో ముందు చాలాసేపు మాట్లాడుతాను, వీడియోలో తక్కువ మందితో మాట్లాడతాను. ఓకే, అర్థమవుతుందా? ఉంటాను, బాయ్. బాగుంది కదా లాజిక్, వీడియోలో ఉన్న వాళ్ళకి అది ఫెసిలిటీ, వీడియోలో లేని వాళ్ళకి ఆ ఫెసిలిటీ. ఎక్కువసేపు అనమాట. ఇంకోటి, నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఎవడో, ఎక్కడి నుంచి? అబ్బాబా, తణుకు నుంచి. ఇంకేంటి విశేషాలు, బాగున్నారు అంతనా? అవి ఊడుకోండి బాబు, ఏ సరదాగానా, ఏమో అనుకుంటా అలాగా మాట్లాడేయాలి అంతే. కాదు, ఇంకో తర్వాత మాట్లాడదాం మళ్ళీ, వీడియో రికార్డ్ అవుతుంది, తర్వాత మాట్లాడదాం. ఉంటానైతే బాయ్. చూసారా, పింక్ షర్ట్ వేసాను, తర్వాత నలుపు వేస్తాం, నలుపు 3 గంటలకు నలుపు. హలో చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అబ్బాబాబా, కర్నూలు సోబ్రు. అమ్మ కొండారెడ్డి బూడిచి మనం మహేష్ బాబు గారు సినిమా చూసామండి బాబు, బాగుంది. లేదండి, వద్దాం, యాత్ర చేద్దాం. సైకిల్ ఉంది నా టీవీఎస్ ఎక్సెల్ మీద, మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ కొట్టి ఒక వ్లాగ్ చేస్తున్నాను, అది రికార్డ్ అవుతుంది. సైకిల్ మీద కానీ తెలుగు ఇది చేద్దాం. అలాగే మీరు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే మళ్ళీ మీతో ప్రశాంతంగా మాట్లాడతాను. ఉంటానైతే, బాయ్. ఓకే బాయ్. హలో, ఎక్కడి నుంచి బ్రదర్? ఎక్కడి నుంచి అండి? ఓ సూపర్, ఎలా ఉన్నారు విశేషాలు? అది మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్తానండి, అది జస్ట్ వాళ్ళు పెట్టారు, ఇంకా చాలా డీటెయిల్స్ వస్తాయి. మీరు హైదరాబాద్ నుంచి కదా, ఏం చేస్తున్నావు, జాబా ఏది?
సూపర్ అండి, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం మీకు మళ్ళీ మాట్లాడతాను, వీడియో రికార్డ్ అవుతుంది, ఇంకోళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హలో బ్రదర్, బ్రదర్ బ్రదర్ ఎక్కడి నుంచి, ఏ ఊరు? అబ్బాబా, రాజధాని నుంచి రాజుకి బాగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్. చెప్పండి. అవునా అండి, ఏం చేస్తుంటారు? అవునా అండి, ఓకే ఓకే, సూపర్ సూపర్ సూపర్. పెట్టేస్తాను అలాగే అలాగే తన్ మీకు ఎందుకు నేను పెట్టేస్తా చేద్దాం చేద్దాం. టైం 3 అయింది, ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి, చూసారు కదా, వెయిటింగ్లో ఉంది. అవును, నువ్వు చెప్పడం మర్చిపోయాను, నాకు కడుపు నొప్పి రాత్రి నుంచి. ఎంత కడుపు నొప్పి అంటే 1, చూసారు కదా, 2, 3 టాబ్లెట్లు, 1 ఇంజెక్షన్ వేయించుకొని మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు. ఒప్పేసుకున్నావు, మీతో మాట్లాడతానని నొప్పులు చూ. యాక్చువల్గా నేను ట్యాబ్లెట్ అయితే వాడను, మన ఐరన్ బాడీ, కానీ రాత్రి ఇంజెక్షను ట్యాబ్లెట్లు వేసుకొని ఇప్పుడు మా అమ్మ చేసిన వామన్నం, మీకు తెలుసు కదా, వామన్నం అంటే వామ్ వేసుకొని రైస్లోని తినాలన్నమాట. మీతో తింటూ నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి, అందరితో మాట్లాడాలి కాబట్టి నొప్పి ఎక్కువగా ఉంది. చూద్దాం, మా తప్పదు కదా, మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, మనోభావాలు దెబ్బతింటే అందరు విని. బ్రదర్ ఎక్కడి నుంచి? చెన్నై నుంచి. మచ్చా ఎలా ఉన్నారు? మచ్చా బాగున్నాను మచ్చా, నల్లా ఇరుక్కి ఏదో తమిళ్లో కొంచెం డైలాగులు చెప్పండి, నా ఛానల్ గురించి ఏదైనా వింటాను. ఏ సరదాగాని, మనకు తెలిసిన భాష కదా. నాకు తమిళ అంటే మనం రజనీకాంత్కి పెద్ద ఫ్యాన్ అండి, మనం తలైవా అంటే మనం ప్రాణాలు కోసుకొని ఇచ్చేస్తాం అనమాట, చాలా పెద్ద ఫ్యాన్ నేను. కంటిన్యూస్గా అవుతుందండి, కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి, సో అందరితో మాట్లాడాలి తప్పదు. గంట గంటకి వీడియో రికార్డ్ చేస్తాను. అంటే ఇప్పుడు వీడియో మీకు రేపు వీడియో వస్తుంది, మీ వీడియోలో మీరు ఉంటారు చూడండి. ఇంకో కొత్త సబ్స్క్రైబర్స్కి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? ఉంటాను, బాయ్ బాయ్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? అవునండి, మీ ఊరు పేరు? విజయవాడ. ఓకే ఓకే, మంచిదండి. అవునా, మీ హస్బెండ్ ఏమంటారండి నా ఛానల్ గురించి? అమ్మో 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 అమ్మో, ఏంటి గో, మీకు పిల్లలు ఉన్నారండి? 2 ఇయర్స్ బేబీయా? అయితే నా ఛానల్ వీడియోలు నా వీడియోలు చూపించకండి. అవునా అండి. హలో, బాగున్నాను. ఎక్కడి నుంచి అండి? అనంతపురం. సూపర్, ఎలా ఉన్నారు? బాగున్నా, మొత్తం హ్యాపీ కదా. మీరు ఏం చేస్తుంటారు? ఆహా, ఓకే 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 ఓకే, టేక్ కేర్ అండి. స్టూడెంట్ ఏమో అనుకున్నాను. ఆ రోజు మళ్ళీ రావండి, చదువుకున్న రోజులు నిజంగా రావండి. చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. మీరు కొంచెం పాకి ఫోన్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నలుపు టీషర్ట్ వేసాను, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ వేయబోయే కలరు ఎల్లో ఎల్లో, 35 కలరు ఎల్లో కలర్ వేస్తాను నెక్స్ట్, చూడండి. ఓకే, ఇంకా ఈ కాల్ చేసి ఎండ్ చేసేద్దాం, 3 గంటలకు మళ్ళీ 4 గంటలకు ఆన్ చేద్దాం. హలో బ్రదర్, ఎక్కడి నుంచి? విజయవాడ. బెజవాడ, అమ్మ బాబా, బెజవాడ నుంచి ఎన్ని మంది చేశారండి, అదృష్టవంతుడు నేను. మీరు ఒక విషయం చెప్పండి, మీరు యూట్యూబర్తో ఎప్పుడైనా ఫస్ట్ మాట్లాడారా? ఫస్ట్ టైం మీ జీవితంలో మాట్లాడడం కదా ఒక యూట్యూబర్తో. చాలా, ఆ రికార్డ్ నాకు చాలా అండి, చాలు ఆ మాత్రం. ఇంకా కొట్టేస్తాను. టైం 4 అయింది, కాల్స్ వస్తున్నాయి,
ఆన్సర్ చేద్దాం. హలో హలో ఆ సార్ ఎక్కడి నుంచి అండి? అమ్మో అమ్మో అమ్మో, సౌదీ అరేబియా నుంచి? ఇందాక దుబాయ్ నుంచి చేశారు, ఖతార్ నుంచి చేశారు, చాలా దేశాల నుంచి చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో మాట్లాడడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ ఎవరైనా యూట్యూబర్తో మాట్లాడారా? ఇదే ఫస్ట్ టైమా నాతో మాట్లాడడం? ఓకే ఓకే, చాలా ఈ మాత్రం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, వీడియో రికార్డ్ చేస్తాను, ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, మళ్ళీ మీరు మీతో మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, వెల్కమ్ వెల్కమ్. ఎల్లో అండ్ ఎల్ డర్టీ ఫెలో, ఎల్లో టీషర్ట్ తీసాను చూడండి, డర్టీ ఫెలో. హలో, ఖాళీ లేదండి, ఫుల్గా ఛార్జింగ్ అయిపోయింది అనమాట, హీట్ ఎక్కిపోయింది. నాకు ఉన్న బుక్లో మొబైల్ ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నాను, గోప్రో తవ్వదు కాబట్టి. ఇవి చూద్దాం ఒకటి. హలో, ఖాళీ లే, హ్యాంగ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వేయబోయే షర్ట్ కలరు ఎల్లో, ఎల్లో అండ్ ఎల్లో థర్టీ ఫైవ్లో అయిపోయింది కదా. నెక్స్ట్ రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ ఎల్లో రౌడీ ఫైవ్లో, రెడ్ కలర్ వేద్దాం. ఓకే, చూశారు కదా టైం ఎంత అయిందో, 4, ఇంకా కంటిన్యూస్గా ఆగట్లేదు. ఎన్నికల్లో ఆన్సర్ చేసాను తెలుసా, గొంతు పోయింది, ఊపి మీద ఉంటాం కాబట్టి ఊపేస్తాం. గురుగారు, ఎవరండి? కాదు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మహబూబ్ నగర్. సూపర్ అండి, సూపర్. ఏంటి విశేషాలు, బాగున్నారు కదా అంతానా? ఎర్రజండి ఎర్రజండి నీ ఎరవ్, ఎరుపు టీషర్ట్, టైం 5 అయింది, కాల్స్ మీద కాల్సు, ఊపొస్తుంది అన్నాను, కడుపు నొప్పి వస్తుంది, కాయ కుచోడి నొప్పి వస్తుంది, హెడ్డాక్ వస్తుంది, గొంతు పోయింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు, తలనొప్పి వస్తుంది, ఫోన్ లాగట్లేదు, ఏం చేస్తాం, మాట్లాడాలి. ఓకే, కాల్స్ కోసం వెయిట్ చేస్తానండి, మీకు చెప్పను. ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్లో చెప్తాను, వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉందన్నమాట, కాల్స్ ఎవరైతే మిస్ అయ్యారో. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి? అమ్మో స్వామి, ఇప్పటికీ 800 కాళ్ళు అండి, కాళ్ళ మీద కాళ్ళు, కాళ్ళ మీద కాళ్ళు. నాకు ఓపిక ఉండాలి, ఫోన్కి బ్యాటరీ ఉండాలి కదా, బ్యాటరీ పెట్టాలి, ఊపము దబడి దిబడి అయిపోతుంది, గొంతు పోయింది, అయినా మాట్లాడుతున్నాను, ఊపేద్దాం అంటున్నాను కానీ బ్యాటరీ అయిపోయింది. మీరు ఏదైనా యూట్యూబర్తో మాట్లాడారా? ఇదే ఫస్ట్ టైమా? థ్యాంక్ యూ సరదాగా కదా. అంటే ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను కూడా చాలామంది యూట్యూబర్తో మాట్లాడాలనుకుని నాకు ఉంటుంది, కాకపోతే వాళ్ళందరితో అవ్వదు, కానీ మనకి కాకపోతే నాకున్న ఫీలింగు ఇంకోళ్ళకి ఉంటుంది కదా అని చెప్పి నా సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి అలాగా ఒక సండే కాకపోయినా ఇంకో సండే, ఇంకో సండే పైన ఇంకో సండే అయినా మాట్లాడతాను ఎలాగైనా వాళ్ళతో. నాకున్న 60,000 సబ్స్క్రైబర్స్ని నేను వదలను. నెక్స్ట్ నాకు ఫేవరెట్ రంగు కలర్ వేస్తున్నాను, అది మర్చిపోకుండా చూడండి, అది 6 వస్తుంది. ఫోన్స్ వస్తున్నాయి, మీరు ఈ వీడియోలో మటుకు చాలా తక్కువ మాట్లాడుతున్నాను, కానీ వీడియో కట్ చేశాక గంటల తర్వాత మాట్లాడుతున్నాను. మీతో ఎవరైతే మాట్లాడినా మర్చిపోకుండా కిందన కమెంట్ చేయండి, మర్చిపోకండి. నాకు గొంతు పోయినట్లు మాట్లాడుతున్నాను కాబట్టి కిందన కమెంట్ చేయండి, మీరు ఎవరితో మాట్లాడాను అది అందరికీ తెలియాలి, నేను ఎవరెవరితో మాట్లాడాను, 600 మాట్లాడానంటే ప్రూఫ్ ఏది అని అడిగితే నేను ఏం చెప్పాలి? కమెంట్ చేయడం మర్చిపోకండి, కలుద్దాం మళ్ళీ 6 ఓకే. టైము 6 అయింది, చూస్తున్నారు కదా, ఊపొస్తుంది, ఊపేస్తానన్నాను, బ్యాటరీ కొంచెం తగ్గింది, ఫోన్కి బ్యాటరీ పెట్టాను ఫుల్గా, నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. అంటే 5:30 నుంచి 6 వరకు బ్రేక్ ఇచ్చాను, మరి ఇది ఫుల్ బ్యాటరీ అయిపోయింది అనమాట. పవర్ బ్యాంక్తో మాట్లాడుతున్నాను, ఓకే కంటిన్యూ మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి? అమ్మా, మా ఊరే. చెప్పండి, ఏంటి విశేషాలు, బాగున్నారా అంతనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేం విశేషాలు, అంతా హ్యాపీయే కదా?
చెప్పండి చెప్పండి. ఆ హోటల్ మేనేజ్మెంట్ చేశారా? చాలా మంది అడుగుతున్నారు అనమాట హోటల్ మేనేజ్మెంట్ గురించి. ఒక వీడియో కూడా చేస్తాను నేను. హలో హలో బ్రదర్, ఎక్కడి నుంచి? అవునండి, కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ర్యాండమ్గా మాట్లాడుతున్నాను కానీ ఫోన్స్. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి? థ్యాంక్ యూ అండి. గొంతు పోయిందండి, మాట్లాడుతున్నాను కదా అలా. పర్లేదులేండి, ఒక వారానికి ఒకసారి కదా పోయేది, మళ్ళీ వారం తర్వాత రికవరీ చేసుకుంటానులేండి. లవ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అయితే ఉంటాను అయితే, బాయ్. చూసారా లవ్ అట. హలో సార్, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి? బొబ్బులి. అమ్మ బాబోయ్, బొబ్బులు బొబ్బులు దొరలు బొబ్బులు రాజులు. మనం వీడియో చేద్దాంలేండి బొబ్బుల మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. అఖండ యాత్ర అందరూ సక్సెస్ చేశారు, అది నాకు చాలా. ఇంకా కాల్స్ వస్తున్నాయి, మాట్లాడతాను. అవును, ఇట్లా చెప్పడం వచ్చాను. నెత్తి మీద క్యాప్ వైట్ ఎంత బాగుంది, కానీ కిందనే ఉందో చూస్తారా? లుంగీతో సినిమాలో చూపించినట్లు అప్పర్ పార్ట్ ఉపయోగం ఉన్నప్పుడు అప్పర్ పార్టే కవర్ చేయాలి, కిందను కవర్ చేసిన పర్లేదు. మళ్ళీ 7 గంటలు కలుద్దాం. ఓకే, టైం 8 అయిందండి, చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర 1000 మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నమాట. కంటిన్యూస్గా మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. సమయం లేదు మిత్రమా, ఇంకా 3 గంటలు ఉంది. నాకు నిద్ర వస్తుంది, గొంతు పోయింది, ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటాను. ఒక ఏదో గంట గంటకే టీషర్ట్ మార్చాను. మనం సబ్స్క్రైబర్స్తో మాట్లాడడం కాబట్టి బాగుంది, రెస్పాండ్ బాగుంది, కాకపోతే అందరితో మాట్లాడలేకపోతున్నాను. లాస్ట్లో ఇంకో ఉపాయం ఉంది నాతో మాట్లాడడానికి, అది చెప్తాను. చూసారు కదా. హలో బ్రదర్, ఎక్కడి నుంచి? నేటివ్ కడప, బెంగళూరులో ఉంటారు అన్నమాట. సూపర్ సూపర్. అవునా అవునా, ఓకే ఓకే. అమ్మో సారీ అండి, ఎందుకంటే ఐ సారీ సారీ అండి. చాలామంది ఫోన్ చేస్తున్నారండి, అంటే ప్రతి సండే ఇలాగే ఉంటుంది. ప్రతి సండే నేను రికార్డ్ చేయను అనమాట. ఈ సండే ఒకసారి చూపిద్దాం నా పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలియాలి కదా అని చెప్పి నేను చేయడం అంతే. చాలా హ్యాపీ అనమాట, నాకు యూట్యూబ్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఫోన్ చేసి చాలా నాకు చాలా ఈరోజు కాల్స్లో హైలైట్ అనమాట. ఆయన ఏమన్నారంటే, బ్రదర్ నేను యూట్యూబ్లో పనిచేస్తున్నాను, నేను కావాలంటే మాట్లాడగలను, కానీ ఇలా నెంబర్ ఇచ్చి మాట్లాడింది మీరు ఒక్కడే, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాడు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. యూట్యూబ్ ఎంప్లాయీ, బెంగళూరులో చేస్తున్న ఎంప్లాయీ మనతో మాట్లాడారంటే చాలా గ్రేట్. ఆయన తెలుగువారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి, కంటిన్యూ చేస్తాను. 8 గంటలకి మళ్ళీ కలుస్తాను. ఓకే, సమయం 8 అయిందండి, కాల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. ఫస్ట్ కాల్ మాట్లాడదాం. హలో అమ్మో లేడీస్, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నారు? ఎక్కడి నుంచి? అమ్మ బాబు, గుంటూరు మిర్చి గారు ఫోన్ చేశారు. సూపర్, ఎలా? బాగున్నానండి, అంత హ్యాపీ. నేను హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అందరూ బాగున్నారు, అంతా సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నాను కంటిన్యూస్గా, ఫుల్ బిజీ అనమాట ఈరోజు. అవునండి, కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నారు మీరు నెంబరు నాకు. కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు యూట్యూబర్స్తో ఎవరితోనైనా మాట్లాడారా ఇప్పుడు వచ్చి? మీరు కా మీరు అవునా, మీ హస్బెండా? ఓకే, మీ హస్బెండ్ మీరు చూసిన ఫస్ట్ వ్లాగ్ ఏంటండి? బాత్రూమ్ టిష్యూ పేపర్. బాధల సజెషన్స్లో అది చూపి
థ్యాంక్ యూ అండి. అంటే ఎక్కువ అంటే నటించడం కాకుండా జెన్యున్గా ఉంటే కొన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలండి, ఎక్కువ మంది వద్దు అనమాట మనకి. తక్కువతో చాలా హ్యాపీగా ఉంటాయి, ఎక్కువ అయిపోతే మళ్ళీ మనం అందరికీ న్యాయం చేయలేమన్నమాట, అది ప్రాబ్లం. గంటకు 60 నిమిషాలు, 10 గంటలకు 600 నిమిషాలు. ఇప్పుడు టైం 10 అయింది, దుకాణం సర్దే టైం అయ్యింది. ఓకే, ప్రాస బాగుంది కదా. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ అంటుంది, సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని తెచ్చుకోవడం ఎందుకురా అంటుంది. ఏమైందంటే మీకు చెప్పాను కదా, నాకు కడుపు నొప్పి, వామిటింగ్స్, విరోచనాలు అనమాట. ఇవన్నిటికీ డాక్టర్ దగ్గర ట్యాబ్లెట్ వెళ్ళాను. మీ ముందే ఒక బిస్కెట్ అయింది. అంటే మీరు చికెన్ అవి తినుంటారు ఆదివారం గట్టిగానా, మటన్లు మేము తినకూడదనమాట, ప్యూర్ వెజిటేరియన్స్. 3 నెలలు అవుతుంది మొక్కలేక దిగట్లేదు, తింటే కొంప అయిపోదు ఊర్లోని. ఏం చేస్తాం, పప్పు పప్పు తిని జబ్బులన్నీ పాలైపోయాను. గట్టిగా తినేవాడిని అన్ని మాంసాలు, అన్ని చెప్పులు తినేవాడిని, ఆలు చెప్పలు నాకు ఇవ్వండి. ఇప్పుడు ఏ లేపకుండా ఒంటరిగా అయిపోయాను. ఇంకో బిస్కెట్ అయింది, ఇంకొకటి ఉంది బిస్కెట్. యాక్చువల్గా నేను మా అత్తర్లో ఓకే, ఈరోజు చాలా హ్యాపీగా అయిందండి. హార్డ్లీ మనకి 600 కాల్స్ వచ్చాయన్నమాట, సారీ 6000 కాల్స్. మిస్డ్ కాల్స్ అన్నీ లెక్కేస్తే 6000 ఉన్నాయంటే 1000 అయ్యేసరికి ఓపెన్ చేసి చూసేవాడిని, అలా 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 600 ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్గా వస్తున్నాయి. సమయం లేదు మిత్రమా అన్నట్లు మనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే దీనికి కారణం ఏంటి సార్, మీరు ఎందుకు చేశారంటే, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఒక విషయం చెప్పారనమాట, సార్ ఇన్ని ఛానళ్ళు చూస్తున్నాం, ఎంత గొప్ప ఛానళ్ళు చూస్తున్నాం, ఎవరో ఫోన్ నెంబర్ ఇవ్వలేదండి, ఫస్ట్ టైం మీరు ఇచ్చారు అని చెప్పి అందరూ ఫోన్లో ముద్దులు పెట్టారు. చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు మాట్లాడారు, ముసలివాళ్ళు మాట్లాడారు, ఆంటీలు మాట్లాడారు, అమ్మాయిలు మాట్లాడారు, అబ్బాయిలు మాట్లాడారు, అంకులు మాట్లాడారు, చాలా కనువిప్పుగా సరదాగా మాట్లాడారు. అందరూ చెప్పింది ఏంటో తెలుసా, బాబు సబ్స్క్రైబు షేరు కమెంటు చెయ్యిన, లైక్ చేయమని చెప్పు నాయన, చెప్తేనే నీ ఛానల్ ఎక్కడికో ఎదుగుతుంది, బొక్కలో ఛానల్ అన్నీ లక్షల్లో ఉన్నాయి, నీదేంటి నాయన 60000 ఉందని చెప్పి నన్ను తిడుతున్నారు. సో మచ్చి నాకు మతిమరుపు ఉంది గజనీలాగా, అయినా నేను అప్పుడప్పుడు మీరు గుర్తు చేస్తుంటే నేను చేస్తూ ఉంటాను. అంతా ఇది దుకాణం. మళ్ళీ ఈరోజు 10 గంటలైంది, సమయం ఆసన్నం అయింది కనుక మరి ఈరోజు క్లోజ్ చేసిన దుకాణం మరలా అంటే నెక్స్ట్ సండే 12 గంటలకి తెరుస్తుంది. నాది వారం రోజులకు ఓపెన్ చేసే దుకాణం అనమాట. ఈ దుకాణానికి మీరు అందరూ వచ్చి హాజరు కావాల్సిందిగా మనసా వాచ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. అవును బ్రదరు, మా 6000 మంది ఫోన్ చేస్తే మీరు ఎన్ని మందికి మాట్లాడాలంటే నేను గట్టిగా తంతే 450 మందికి మాట్లాడగలిశాను. ఎందుకంటే అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు, అందరూ చాలా ఎక్కువగా మాట్లాడారు. 20 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, 30 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఊరు మాట్లాడాలి కదా, తప్పంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. గొంతు పోయింది, బాత్రూంలో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బాత్రూమ్ మీరు విరోచనాలు అన్నాను కదా, గట్టిగా 3 కొట్టానమాట, మొత్తం లాగేసింది. దీనికి గల కారణం పైన తిన్న ఫుడ్డు. అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యం మీకు చెప్తున్నాను. మళ్ళీ నేను ట్యాబ్లెట్లు వేసుకోను, కానీ అనివార్య కారణాల వల్ల వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేవుడు వచ్చి నీకు 1 కోటి రూపాయలు కావాలా, ఆరోగ్యం కావాలా అని నన్ను అడిగితే మారు మాట లేకుండా ఆరోగ్యమే ఇయ్యు స్వామి, నాకు 1 కోటి రూపాయలు వద్దు స్వామి అని చెప్తాను. మీకు అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి, డబ్బు మెయిన్ కాదు, ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. దానికోసం మీరు ఏ పీయ పడితే ఆ పీయ తినండి. అంటే అర్థం ఏంటంటే ఏది పడితే అది తినమని అర్థం. ఓకే అండి, చెప్పడం చెప్పేశాను. అవును మరి మీ ఈ 6000 మంది మాట్లాడాలి అనుకుంటున్నాం కదా సార్, ఏమంటే ఇన్ కేస్ నెక్స్ట్ సండే వరకు మీరు ఆగలేకపోతే, ఓకే నెక్స్ట్ సండే వరకు మీరు ఆగలేకపోతే ఒక ఆప్షన్ ఉంది, కాల్ మీ 4. వచ్చేసరి కమర్షియల్ అయిపోయాడు అనుకోకండి, కాల్ మీ 4 అని పెట్టాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి చేస్తాను, లేదంటే నెక్స్ట్ సండే వరకు ఆగండి. గొంతు పోయింది కదా, నేను ప్రతిరోజు నేను మాట్లాడితే నేను చచ్చిపోతాను. ఓకే, కాల్ మీ 4 యాప్లోని నా అన్వేషణ కానీ అన్వేష్ ANVESH అని కొడితే నా అన్వేషణ అని కొట్టినా స్పేస్ లేకుండా నేను వస్తాను. అందులో మాట్లాడితే కాల్ మీ 4 యాప్ను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ లింక్ ద్వారా మీరు మాట్లాడండి, మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, మరి
నేను బాగానే ఉంది, టాబ్లెట్లు అన్నీ వేసుకున్నాను, జ్వరం వచ్చింది. చూశారు కదా 3 టాబ్లెట్లు పడ్డాయి, ఊపిరి చూశారు కదా, నీరసించిపోయాను, ఊపేస్తాను ఊపుతాను అని చెప్పాను. కానీ మందు పీకేసింది మొత్తం అంతా. 3 పడేసరికి ఫస్ట్ గొట్టానికి సగం అయిపోయింది మధ్యాహ్నం, మీరు వీడియోలో చూశారు. 2వ గొట్టానికి సాయంత్రం, 3వ గొట్టానికి మొత్తం వచ్చేసింది అనమాట. నేను బతుకుంటే హాయ్ అని పెడతాను రేపు. ఒకవేళ పోయినట్లయితే ఎవడొకరు చెప్తారు మీకు, రిప్ అని పెట్టండి. ఉంటాను, బాయ్ బాయ్, సరదాగా అన్నాను. అమంగళం అపప్రదం అవుగాక. ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్ అండ్ గుడ్ నైట్.